ఏపీలో కాపు కమ్మ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా దేశంలో మరెక్కడా లేనంతగా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాల పాత్ర గణనీయంగా ఉంటుంది ఆయా రాజకీయ పార్టీలు కూడా కులాల వారీగా ఓటు బ్యాంక్ రాజకీయాలను ప్రోత్సహిస్తుండటంతో ఏపీ రాజకీయాలలో కుల ప్రాబల్యం మరింత ఎక్కువైందని చెప్పడంలో సందేహం అక్కరలేదు ఏపీ రాజకీయాలను టీడీపీ ఆవిర్భావానికి ముందు ఆ తర్వాతగా విభజించవచ్చు అప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలలో రెడ్డి సామాజిక వర్గాన్నిదే పైచేయిగా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం ఆవిర్భావంతో కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా తమ సత్తా చాటడమే కాక రెడ్డి సామాజిక వర్గానికి ధీటుగా ఎదిగారు అప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ కాకపోతే టీడీపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్న కాపు సామాజిక వర్గం రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం ఆవిర్భావంతో తమకు రాజ్యాధికారం కావాలంటూ ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డారు జనసేన ఏర్పాటుతో కాపు సామాజిక వర్గంలో వారి ఆశలు మరింత బలపడ్డాయనే చెప్పాలి ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో త్రిముఖ పోరు నడుస్తుందనే చెప్పాలి అయితే అధికార వైసీపీ ఏ పార్టీతో కూడా పొత్తులు లేకుండా ఒంటరి పోరుకు సిద్ధమవుతూ ఉండేగా తెలుగుదేశం పార్టీ జనసేనలో మాత్రం పొత్తుల కోసం తలుపులు తెరిచారు గతంలో జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడిగా పోటీ చేసి అధికారం చేజిక్కించుకున్నారు అయితే టీడీపీ అధికారంలోకి రావడానికి సహకరించిన తమను నిర్లక్ష్యం చేస్తారని కాపులు ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో విడివిడిగా పోటీ చేసి అధికారం వైసీపీ చేతికి అప్పచెప్పారని ప్రచారము లేకపోలేదు ఈసారి మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీలు లేదని జనసేన టీడీపీ గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగు ముందుకేసి గతంలో టీడీపీ అధికారంలోకి రావడానికి తాము సహకరించాము కనుక ఈసారి తాము అధికారంలోకి రావడానికి ఆ పార్టీ సహకరించాలంటూ బహిరంగంగానే పెద్ద బాంబు బేల్చారు ఎటొచ్చి రాబోయే ఎన్నికలు టీడీపీకి ప్రాణ సంకటంగా మారాయనే చెప్పాలి పైగా ఈసారి టీడీపీని ఓడిస్తే ఆ తర్వాత ఎన్నికల నాటికి చంద్రబాబు యాక్టివ్గా ఉండరని ఇటీవల నిర్వహించిన పార్టీ వర్క్షాప్లో సీఎం జగన్ వ్యాఖ్యానించారు ఒక రకంగా అది నిజమే కాబట్టి పవన్ కళ్యాణ్ షరతులకు చంద్రబాబు నాయుడు తలగ్గక తప్పని పరిస్థితి అయితే కేవలం ఆరు శాతం ఓట్లు కలిగిన జనసేనకు దాదాపు నలభై శాతం ఓటు బ్యాంక్ కలిగిన టీడీపీ అధికారం అప్పగించడం ఏంటని కమ్మ సామాజిక వర్గం పెద్దలు లోలోన రగిలిపోతున్నారట ఇదే సమయంలో జనసేనకు చెందిన పలువురు నేతలు మాత్రం కాపు జనాభా అంశాన్ని లేవనెత్తుతున్నారు రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న తమకే అధికారం కావాలంటున్నారు తమ మద్దతు లేనిదే అధికారంలోకి రాలేదని అధికారం కావాలంటే ఈసారి చంద్రబాబు తమకు మద్దతు ఇవ్వక తప్పదని కాపు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు జనసేన డిమాండ్కు తలగుతారా అనేది ఆసక్తికరంగా మారింది ఆయన నిర్ణయాన్ని బట్టే జనసేన మద్దతు ఆధారపడుతుంది మరి ఈసారి కాపు కమ్మ పక్కన పక్కనబెట్టి కలిసి పనిచేస్తారా లేదా విడివిడిగా పోటీ చేసి వైసీపీకి అధికారం అప్పజెప్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది